హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ ఆఫ్ ట్రేడింగ్. ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ పొజిషన్ తీసుకోబోతున్నాను, అంటే పుట్ని మనం బై చేస్తాం యాజ్ యూజువల్గా. ఓకే, 50 క్వాంటిటీలో ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. 109 ప్రైస్ దగ్గర 110 అనుకుందాం. పొజిషన్ బుక్లో మీరు చూసినట్టయితే స్లైట్లీ ప్రాఫిట్ లాస్ అలా వదులుతుంది. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, స్టాప్ లాస్ ఆర్డర్ని ప్లేస్ చేయడం. ప్లేస్ చేసేద్దాం 80 పాయింట్స్ దగ్గర స్టాప్ లాస్, అంటే 30 పాయింట్స్. ఓకే, ప్రైస్ 80 దగ్గర ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ చేయాల్సిన పని ఏముంది, టార్గెట్ ఆర్డర్ పెట్టాలి. ఓకే, టార్గెట్ ఆర్డర్ కూడా పెట్టేద్దాం 131 దగ్గర. సో ఓకే, రెండు ఆర్డర్స్ని ప్లేస్ చేసేసాం. మనం హ్యాపీగా ఇప్పుడు ఏ బాధ లేకుండా పొజిషన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా 10:15 అవుతుంది టైము. నేను ట్రేడ్ తీసుకుని ఎంతోసేపు అవ్వలేదు, ఒక 10 మినిట్స్ అయింది అలా అంతే. ఆ 10 మినిట్స్లోనే మన టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది. మీరు చూసినట్టయితే అక్కడ ప్రాఫిట్ కూడా కనిపిస్తుంది. సో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనం స్టాప్ లాస్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ కూడా చేసేద్దాం. ఓకే, ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నా అన్న లాజిక్ని చార్ట్లో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చార్ట్ అడ్జస్ట్ చేద్దాం. మార్నింగ్ గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ అయిన తర్వాత కింద లో చేసింది, దాని తర్వాత అంతకంటే కిందకి లోవర్ లో చేసింది, దాని తర్వాత కొంచెం పైకి వచ్చి అక్కడ కన్సల్టేట్ అయ్యి స్లోగా అక్కడ 3 క్యాండిల్స్ ఉన్నాయి చూడండి, జూమ్ చేస్తాను. ఫస్ట్ ఒక క్యాండిల్ డోజీలో ఫామ్ అయింది, దాని తర్వాత దాన్ని హై బ్రేక్ చేసి ఇంకో క్యాండిల్, దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో అగోండా రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది చూసారా, ఆ రెడ్ క్యాండిల్లో హై, ఆ గ్రీన్ క్యాండిల్ హైని బ్రేక్ చేయలేదు కాబట్టి నేను ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత డౌన్ ఎంట్రీ తీసుకున్నా, పుట్ని బై చేసా. బై చేసి పైన స్టాప్ లాస్ పెట్టా అగోండి అక్కడ 44,000 దగ్గర. దాని తర్వాత టార్గెట్ అనేది కింద పెట్టుకున్నా. మీరు ఈ వీక్లో గమనించినట్టయితే ఒక్కసారి కూడా నాకు లాస్ రాలేదు. మండే నుంచి, మండే నేను 1500 రూపీస్ ప్రాఫిట్ చేశాను, ట్యూస్డే 1000 రూపీస్ ప్రాఫిట్ చేశాను, ఈరోజు ఇంకో 1000 రూపీస్ ప్రాఫిట్ చేశాను. అలాగని చెప్పి నేను ఎప్పుడు లాసెస్ చెయ్యనా అంటే అలా ఏం లేదండి. మార్కెట్ ఎప్పుడైనా రివర్స్ అవ్వచ్చు, మార్కెట్ ఎప్పుడైనా మనం అగెన్స్ట్ బిహేవ్ చేయొచ్చు, కానీ అలా బిహేవ్ చేసినప్పుడు మనం తక్కువ లాసెస్ని తీసుకొని ఎగ్జిట్ అయిపోవటమే. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకోవడానికి జాపనీస్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ జాయ్ ఆఫ్ ట్రేడింగ్ అని యూట్యూబ్ సెర్చ్లో టైప్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.